మనం చూస్తూ ఉంటాం రోడ్ల పక్కన ఉన్న చెట్ల దగ్గర నుంచి మన పెరట్లో పెంచుకున్నటువంటి మొక్కల వరకు మనం రోజు అనుభవిస్తున్నటువంటి ఈ దుమ్ము ధూళి కణాలు ఆ మొక్కల మీద పడి వాటి సహజ సిద్ధమైనటువంటి పచ్చదనం మనకి కనిపించకుండా పోతుంది. అలాంటిది ఆకాశంలో కారుమబ్బులు కమ్మి కుంభవృష్టి కురిసి వాన వెలిసిన తర్వాత ఓ సంధ్యా సమయంలో పొడమి మీద సూర్యకాంతి పడుతూ ఉంటే ఆ మొక్కలు దుమ్ము ధూళి లేకుండా ఎంతో ప్రకాశవంతంగా ఎంతో తేజవంతంగా ప్రకృతి కన్య మొత్తం కొత్త పెళ్లి కూతురులా సింగారించుకుని కూర్చుందా అనే మధురమైనటువంటి అనుభూతి మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ అనుమానాలు వస్తూ ఉంటాయి. కాలక్రమంలో ఈ దుమ్ము ధూళి పట్టినటువంటి చెట్ల మీద మొక్కల మీద వాన కురిస్తే ఎంత పచ్చగా అగుపిస్తాయో ఈ అనుమానాలు తొలగిపోయిన తర్వాత కూడా వారి జీవితాల్లో చీకటి పొరలు కరిగిపోతే ఆ తర్వాత ప్రతి క్షణం కూడా వారి జీవితాల్లో అనురాగపు పూలు పరిమళిస్తాయి, మనసులు నందనోద్యానవనాలుగా మారిపోతాయి. అప్పటినుంచి వారి జీవితాల్లో ప్రతి నిమిషం కూడా మధురంగా ఆనందమయంగా సాగిపోతూ ఉంటుంది. విందాం మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం అనే మధురమైనటువంటి గీతం. చిత్రం భార్యాభర్తలు 1961 విడుదలైంది. శ్రీశ్రీ రచించిన గేయాన్ని ఎస్ రాజేశ్వరరావు గారు అద్భుతంగా స్వరపరచగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సుశీల గారు గానం చేశారు. ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్న వారు శ్రీ ఫణిభూషణ్ మరియు శ్రీమతి శాంతిశ్రీ గారు. మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం ఈ సమయం చల్లని పుండని వెన్నెలలో ఎన్నడు వీడని కోవిలిలో మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం ఈ సమయం కరగిపోయే వెను చీకటి పొరలు తొలగిపోయే అనుమానపు తెరలు తొలగిపోయే అనుమానపు తెరలు పరిమళించే అనురాగపు విరులు పరిమళించే అనురాగపు విరులు అలరిని మనసు నందన వనముగా మధురం మధురం ఏ సమయం ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం ఏ సమయం సఫలమాయే మన తీయని కలలు సఫలమాయే మన తీయని కలలు పొంగి పొరలే మన కోటెనలలు భావియే వెలిగే పూల బాటగా మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం ఈ సమయం